ప్రభుత్వ పాఠశాలలో మంచి సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేలా ముందుకు రావాలని రాఘవరెడ్డిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్య పట్ల అవగాహన కల్పించారు. గ్రామంలో తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో బడిబాట ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శెట్టి వెంకటేశ్వర్లు, హెచ్ఎం ఎంపీపీఎస్ రాఘవరెడ్డిపేట. ఈరోజు నుండి 6 తారీఖు నుండి 19 తారీఖు వరకు తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మా రాఘవరెడ్డిపేట గ్రామం లోపల ఇంటింటికి తిరిగి పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులను చేర్పించడం కోసం వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ప్రోత్సహించడం జరుగుతుంది, మోటివేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజులో భాగంగా 6 తారీఖు ఉన్నటువంటి భాగంగా వివో అధ్యక్షతన మా సమావేశం చేసి మనం పాఠశాలలో ఉన్న విద్యార్థులందరినీ గవర్నమెంట్ పాఠశాలలకే పంపించడం కోసం తీర్మానించననేది. సో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం మా పాఠశాలలోని ఉపాధ్యాయ బృందము, మరియు హై స్కూల్ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయ బృందము, మరియు విద్యార్థులు, మరియు ఊరు ప్రజలు అందరు కూడా సహకారంతో మా పాఠశాలకు విద్యార్థులను చేర్పించాల్సిందిగా కోరనైనది. థ్యాంక్ యూ వన్. గెజిటెడ్ హెడ్ మాస్టర్ ఆఫ్ జెడ్పిహెచ్ఎస్ రాఘవరెడ్డిపేట. ఈరోజు నుంచి మన తెలంగాణ ప్రభుత్వము బడిబాట ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇంటింట ర్యాలీగా తిరుగుతూ ఎక్కడెక్కడైతే బడికిరాని పిల్లలు ఉన్నారో వాళ్ళ సమాచారాన్ని సేకరిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ మా స్కూల్కు వచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు కానీ, తర్వాత 2 జతల దుస్తులు కానీ, ఉచితంగా నోట్బుక్లు, ఇంకా ఉచిత మధ్యాహ్న భోజనము, బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ సౌకర్యాలు అనేది, అలాగే మాకు డిజిటల్ క్లాసెస్ కూడా, ప్యానెల్ బోర్డ్స్ కూడా రావడం జరిగింది. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తరఫున మా స్కూల్లో ఎలక్ట్రిసిటీ పనులు, అంటే అన్ని రూమ్లకి ఫ్యాన్ల సౌకర్యాన్ని కల్పించడము, అట్లాగే టాయిలెట్స్ రిపేర్ చేయడము, బాలికలకు అందుబాటులో టాయిలెట్స్ ఉంచడము, తర్వాత మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం కోసము మాకు ప్రభుత్వం వాళ్ళు 360,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా అవి కూడా మా పాఠశాలలో ప్రారంభించి పూర్తయ్యే దశకు చేరుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ సౌకర్యాలను ప్రభుత్వం వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఊరి బడిని మనము ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని కోరుకుంటున్నాను.